ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన నిఖాసైన హిట్ జనతా గ్యారేజ్ రూపంలో దొరికింది. 100 కోట్లు మిస్ అయినా 80 కోట్లతో కృషి చేస్తుంది. బట్ ఎన్టీఆర్ తదుపరి సినిమాని ఏటో తేలకుండా సస్పెన్స్ అంటుంది. ఎందుకు ఎన్టీఆర్ ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాడంటే చాలానే ముచ్చటుంది. అదేంటో చెప్పేస్తాను, వినేసేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. సినిమా ఫ్లాప్ అయినా ప్రాబ్లమే, సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కష్టమే. అదేంటి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఫెయిల్యూర్ అనేది పెద్ద సమస్య అని చాలామంది అనుకుంటారు, కానీ సక్సెస్ అంతకంటే పెద్ద సమస్య. కారణం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరిస్థితి అలాగే ఉంది. బ్లాక్ బాస్టర్ కోసం 10 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు, కానీ రాలేదన్నారు. కొంతకాలం క్రితం వరకు 50 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కాలేకపోయాడు అన్నారు. అది నాన్నకు ప్రేమతో సినిమాతో సాధించాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ పుణ్యమాని కేగా అనిపించే హిట్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ ఖుష్, అభిమానులు కూడా డబుల్ ఖుష్. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది, ఐ మీన్ బాగానే ఉంది అనిపిస్తున్నా. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఇప్పటివరకు రాలేదెందుకు? అదే కదా కష్టమైన పని. సక్సెస్ మనిషి మీద ప్రెషర్ పెంచుతుంది. ఈసారి అంచనాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 80 కోట్లు అయితే నెక్స్ట్ టైం టార్గెట్ 100 కోట్లు. మరి డెసిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా టైం కావాలి. అందుకే ఎన్టీఆర్ గ్యాప్ తీసుకుంటున్నాడు. పూరి జగన్న సినిమా దాదాపు ఫైనల్ అయిందని అంటున్నారు, కానీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కు ఇప్పుడు నిర్మాతల తాకిడి ఎక్కువైందట. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. మళ్ళీ ఒకసారి సింహాద్రి రోజుని గుర్తు చేయడంతో ఎలాగైనా ఎన్టీఆర్తో సినిమా చేయాలని వెంటపడుతున్నారట. కొంతమంది డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్కి కథలు వినిపిస్తున్నారని, మరికొంతమంది ఎన్టీఆర్కు కథ చెప్పేందుకు లైన్లో ఉన్నారని టాక్. సో అనౌన్స్మెంట్ వచ్చేదాకా పూరికి గ్యారంటీ లేదు, మనోడి తదుపరిపై క్లారిటీనూ లేదు.